జిల్లాల్లో ఎలక్ట్రానిక్ షాప్స్ లో దొంగతనాలు చేస్తూ జనాలి కంటి మీద కులుకు లేకుండా చేస్తున్న దొంగ ఎవరు? సంపూర్ణేష్ బాబు. ఎవరతను? నరరూప రాక్షసుడా? అన్న దేవుడు. అతనికి మానవత్వమే లేదా? పోలీసులను ముప్పదిప్పలు పెడుతున్నాడు, ప్రజల సంపదను దొంగిలిస్తున్నాడు. దొంగతనమా? ఒక వస్తువును ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి సేఫ్ గా తరలిస్తే దాని దొంగతనం అంటారా? మీడియా కళ్ళు కప్పి తిరుగుతున్నాడు. ఎప్పుడు దొరుకుతాడు? ఎప్పుడు కనిపిస్తాడు? ఎవరికి చిక్కుతాడు? అసలు ఎలా ఉంటాడు? అన్నలా ఉంటాడా? ఎవరినైనా వాడి హైట్ ఎంతా వెయిట్ ఎంత అని అడగాలి, కాని అన్నను మాత్రమే వాడి దమ్మెంత అని అడగాలి. అన్నను చూడాలంటే కళ్ళు కాదు, కలేజా కావాలి. అన్న ఎదురుగా నిలబడితే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే నీ చొక్కా గుండీలన్ని గుండెలు కావాలి. ఏమైంది? థాయిలాండ్ వాడు తయారు చేసిన తాళం బుర్ర. దీన్ని తెరవాలంటే పైనున్న దేవుడికి లేదంటే ఒరిజినల్ కి ఇద్దరికే సాధ్యపడుతుంది. కిందన్న మనమేం చేయలేమా? చేయలేం. సిటీలో నేనే స్పెషలిస్ట్. నాకే దీన్ని తెరవడం సాధ్యపడలేదంటే మీకు ఆలోచన వచ్చిన 2 సెకండ్ల టైం వేస్ట్. తాళం థాయిలాండ్ వాడదవచ్చు, కానీ బ్రెయిన్ భారతీయుడిదిరా. ఆంధ్రప్రదేశ్ లో వరుస దొంగతనాల నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని, ఇక మీదట ఒక్క దొంగతనం కూడా జరగదని భారత ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఇన్ని రోజులు నువ్వు మంచివాడివి అనుకున్నాను. అంటే ఇవన్నీ చేస్తుంది నువ్వే అన్నమాట. ఎన్ని దొంగతనాలు చేస్తావు? ఇంకా ఎంతమందిని దోచుకుంటావు? ఇలా చేస్తే ఎప్పుడోసారి ఎవరికో దొరికిపోతావు, దెబ్బతో పెళ్ళైపోతుంది. నేను చెప్పేది విన్సాసా? అసలేం జరిగిందంటే, తెలుసు తెలుసు, ఆ ఎదురింటి ఎద్దుమొహం పద్దు. నిన్ను పొద్దు పొద్దున్నే ముద్దు ముద్దుగా చూడటం నేను చూడలేదనుకుంటున్నావా? ఇలా ఎంతమంది అమ్మాయిల మనసు దోచుకుంటావు? ఇంకెంతమంది హృదయం దొంగతనం చేస్తావు? అదే, ఇంకేదో అనుకోని టెన్షన్ పడ్డాను. ఇంకేమనుకున్నావు? వద్దులే, చెప్తే తట్టుకోలేవు. అంతే అంతే, అక్కడ ప్రతి అడ్డమైన ఆడపిల్ల సైట్ కొట్టేస్తుంది. ఒకే ఇంట్లో ఉన్నా ఈ శ్వాస మీద మాత్రం ధ్యాస లేదు. చూడు శ్వాస,
నువ్వు చాలా చిన్నపిల్లవి. చిన్నపిల్లనా? ఈ చిన్నపిల్ల వేసుకొని పడుకో. చిన్నపిల్లనో కాదో చూపిస్తా. నిన్నెవడు చేసుకుంటాడో గాని. ఎవడో ఏంటి, నువ్వే చేసుకోవాలి. ఏం స్మైల్ రా బాబు. అమ్మో, నువ్వు రాజకీయాల్లో లేవు గాని నీ అందం చూసి ఓట్లు గుద్దేరు ఆడపిల్లలు. రావాల్సిన టైం వస్తే రాజకీయాల్లోకి రాకుండా ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ప్రస్తుతం నా కాన్సంట్రేషన్, నేను చేస్తున్న పని సక్సెస్ అవ్వాలి అంతే. అందుకు మీ అందరి ఆశీర్వాదం కావాలి. అర్థమైందా శ్వాస? అర్థమైందిలే. ఎప్పుడో ఎవడో ఒకడు నీ పైన కాన్సంట్రేషన్ పెడతాడేమో చూసుకో. ఆశీర్వాదం తర్వాత. బాయ్. నా మీద కాన్సంట్రేషన్? సినిమాకెళ్ళి సినిమాకు వచ్చావా అంటాం, హోటల్లో బిల్లు కడుతున్న ఫ్రెండ్ని చూసి తిన్నావా అంటాం. అలానే ఎలాంటి కాన్ఫరెన్స్ లో మనం ఎందుకు వచ్చామంటే సోది మొదలెడతాం. అలా సోది మాట్లాడుతూ కూర్చుంటే మన ఆడేసుకుంటున్నాడు ఆడెవడో. లైఫ్ లో ఎంతో మంది దొంగలను చూసాం, ఎంతో మంది క్రిమినల్స్ ఆడుకున్నాం, కానీ ఇప్పటి వరకు ఇలా కష్టాలు పెట్టిన వాడిని నేను ఎప్పుడూ చూడలేదు. మీడియా ఉతుకుతోంది, పై అధికారులు గంజి పెడుతున్నారు, ఉద్యోగాలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిలిగిపోయిన మన బతుకుల్ని ఇస్త్రీ చేసే అధికారి కావాలి ఇప్పుడు మనకి. కేంద్ర నిఘా సంస్థలు అడిగాయి మీకెలాంటి అధికారి కావాలని. నా మనసులో ఒక్కరే మెదిలారు. నేను 8వ క్లాస్ చదివేటప్పుడు ఒక పెళ్లిలో హత్య జరిగింది. 500 మంది ఉన్న ఆ రోజు హత్య ఎవరు చేశారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. అప్పుడు అక్కడికి ఒక అధికారి వచ్చారు. హతుడు గొంతు కోసిన కత్తి వాసన చూసి నెల్లూరు నుంచి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. అప్పుడు ఒక 6 మంది ముందుకొచ్చారు. ఆ 6 మంది చేతులు అరక్షణంలో వాసన చూసి హంతకుడిని పట్టేశాడు. కత్తి కంటే నింగు వాసన చూసి తమిళనాడు జిల్లాకి దగ్గరగా ఉండేవాడు, తెలుగువాడు ఎవరై ఉంటాడని అరక్షణలో మన కళ్ల ముందు హంతకుడిని దోషిగా నిలబెట్టాడు. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. డాక్టర్ అవ్వాలన్న నా కోరికను పక్కన పడేసి ఐఏఎస్ చదివి ఆయన ఏరియాకి ఎస్ఐగా వచ్చాను. మీటింగ్ అందరు వచ్చినట్టేనా? ఎస్ సార్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. సనత్ నగర్ ఎస్ఐ మలక్పేట సిఏ ఎందుకు రాలేదు? మీకు ఎలా తెలుసు సార్? డోంట్ గేమ్ ప్లే విత్ మీ, ఐ నో ఆల్ ద థింగ్స్ బిహైండ్ మీ. నేను నా నోటితో మాట్లాడేటప్పుడు నా కళ్ళు ముక్కు చెవులు డేగలా పనిచేస్తూనే ఉంటాయి. మీటింగ్ రావాల్సిన 8 మంది షూస్ 16 ఉండాలి, కానీ అక్కడ 12 ఉన్నాయి. దారిలో ఎస్ఐ జీప్ చూశాను, ఎప్పుడు లేట్గా వచ్చే మలక్పేట సిఐ గురించి చీకట్లో బాణం వేశాను. నువ్వు నా దగ్గర అబద్ధమైన సంగతి నాకు తెలియకుండా ఉండాలంటే 1 నేను నిద్రపోవాలి, 2 నా గుండెల మీద ఈ ముద్ర పోవాలి. భైరవ్, భైరవ్ రాథోడ్, నువ్వు ఆవులిస్తే నీ పేగులకు నేను గేదెలిస్తా. జిల్లాలు, 222 దొంగతనాలు, 2222 మంది పోలీసులు. వేలు ముద్రలు కాదు కదా, కనీసం కాలి ముద్రలు కూడా పట్టుకోలేకపోయారు. షేమ్ ఆన్ యు గైస్. సార్, దొంగలు తెలివిగా అరచేతులకి నెయిల్ పోలీసు రాసుకోవడం వల్ల వాళ్ళు వేలు ముద్రలు పట్టుకోలేకపోతున్నాం సార్. కాలి ముద్రలు పట్టుకోండి, చేతికున్నట్టే కాలికి ముద్రలు ఉంటాయనే విషయం తెలుసుగా. బాగా ఆలోచించండి, వస్తువులు అక్కడ లేవు అంటే అవి పోయినట్టే. ఒకవేళ పోకుండా ఉన్నట్టయితే అవి అక్కడే ఉండేవి. పోనీ ఆ షాపు ఓనర్సే తీసేస్తుంటే వాళ్ళకి ఆ విషయం తెలుసుండాలి. అంటే అవి ఖచ్చితంగా దొంగతనం చేయడం వల్లే వస్తువులు పోయాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఇది దొంగల పని అయి ఉంటుంది. మరి రాత్రిపూటే దొంగతనాలు ఎందుకు చేస్తున్నట్టు? ఈ దొంగలు సామాన్యులు కాదు, పగటిపూట దొంగతనం చేస్తే మనం గుర్తుపడతామని తెలివిగా రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు. మరి వస్తువులు ఎలా తీసుకెళ్ళినట్టు? దొంగిలించిన వస్తువు బరువుగా ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక వెహికల్ వాడే ఉంటారు. దొంగతనం జరిగిన ప్రదేశంలో టైర్ మార్క్స్ చూడండి, సిటీ మొత్తం జల్లెడ వేయండి, ప్రతికార టైర్ ని డిఎన్ఏ రిపోర్ట్ పంపించండి, డౌట్ వచ్చిన ప్రతివాడిని లోపలయ్యండి.